టు షో నిన్న మంత్రి రవాణా మంత్రి సీఎం విమర్శిస్తే కబడ్డారన్నారు. అంటే ఇప్పుడు మనసు ప్రతిపక్షాలు చేస్తాయి, లేకపోతే జేఏసీలు చేస్తాయి, ప్రజా సంఘాలు చేస్తాయి, ఇట్లా బెదిరింపులకు దిగడం కరెక్టేనా? అంటే ఇచ్చిన పథకాలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తున్న కేసీఆర్ ఏమన్నా అంటే కబడ్డారని విమర్శించారు, డైరెక్ట్ గా హెచ్చరించారు రవాణా మంత్రి. దానికంటే ముందు డెమోక్రటిక్ గురించి చెప్తాయి. ఇప్పుడు ఉన్న పెద్దలందరూ డెమోక్రటిక్ గురించి, డెమోక్రటిక్ ప్రకారం నిజంగా ఒక ప్రొఫెసర్గా ఉండి ఒక రిటైర్మెంట్ ఉన్నప్పుడు శాంతి భద్రత విషయంలో కానీ ట్రాఫిక్ విషయంలో కానీ కొంచెం ఇబ్బంది అయింది అని కోర్టు కూడా జరిగింది. కోర్టు సంబంధం కోర్టు కూడా ఏం చెప్పింది అంటే నాగోల్ నుంచి ప్రభుత్వం కూడా దానికి అంటే పోలీస్ అధికారులు కూడా 30 ఎకరాలు క్లీన్ చేసి మీకు మొత్తం ప్రొటెక్షన్ ఇస్తాం, మీరు పెట్టుకోండి. ఆదిలాబాద్ పెట్టినా, నల్గొండలో పెట్టినా, నాగోల్లో పెట్టుకున్నా, లేకపోతే ఎక్కడ ఓన్లీ ఇందిరాపార్క్ పెడితేనే ప్రజల సమస్య, నిరుద్యోగ సమస్య ప్రజల పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని లైవ్లు వస్తాయి కాబట్టి ప్రతి దేశం మొత్తం తెలుస్తుంది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుస్తుందని చెప్పేసి అటు కోర్టు చెప్పినా, ప్రభుత్వ అధికారులు చెప్పినా, ప్రభుత్వం చెప్పినా కూడా పట్టించుకోకుండా ఓన్లీ పట్టుదలతోటి ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేయడం అనేది ప్రభుత్వం ముఖ్యంగా దాని మీద ఫోకస్ హెచ్చరించడం కాదు. ఎప్పుడు ఇంతసేపు ప్రతిపక్షాలు అనుకుని కోదనం కానీ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు చెబుతూ ఈ కార్యక్రమంలో ఇంకా చెడు చేయాలనుకున్న కార్యక్రమం చేయలేకపోతే అది చెప్పాలి. ఎంతసేపు ప్రభుత్వం మంచి కార్యాలు ఎన్ని కార్యక్రమాలు చేస్తే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పండి నెంబర్ వన్ స్థానం మనం చూస్తాం, నేను ఎన్ని సర్వేలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది, ముఖ్యమంత్రి మన స్థానంలో ఉన్నాడు. ఎన్ని సంక్షేమ 35,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఏ ప్రభుత్వం చేయని విధంగా మా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 35,000 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు చేస్తుంటే నెంబర్ వన్ స్థానంలో ఉంటే మరీ ప్రజలు అంటారు కొంత శాతం టీఆర్ఎస్ అయిపోరు గౌరవ ముఖ్యమంత్రి విశ్వసిస్తారు. ఇబ్బంది అంటే ప్రతిష్టపాలు చేస్తుంటే ఊరికి కూర్చోలేం కదా. ఊరికే ప్రభుత్వం మీద రాలేదని ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని ఏదో ఒక ఇబ్బందులు క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తే రాజకీయ లబ్ధి కొరకు వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కొరకు ఈ ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కోసమే కాంగ్రెస్ ఆవేదన. దానికి మీరు ఏదో జనావేదన పేరు పెట్టినా, లేకపోతే అంతకుముందు జనాక్రోషన్ పేరు పెట్టినా ఏం జరుగుతుందో ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఏం పేరు ఆయన పేరు మహేందర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి భలే ఉద్యమకారుడు మహేందర్ రెడ్డి. అది కబడ్దార్ అనేది మహేందర్ రెడ్డి. ఆయన కబడ్దార్ అన్నప్పుడు చూసినాం, అక్కడ ఎట్లా విద్యార్థి ఉద్యమాలు జరిగి ఆయన కొట్టిండ్రో చూసినాం. కానీ ఇవాళ దమ్మేలు దద్దమ్మలందరూ కూడా మంత్రులు అయినరు, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను అంటున్నా ఈరోజు 2019 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కానీ మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మీరు కూడా కబడ్దార్ విమర్శిస్తే చూస్తూ. నేనేమంటున్నా, మంత్రి ఏమంటారు నివాసాల్లో గడ్డిని కూడా మీరు పీకలేరు. రాసుకోమ్మానండి, మహేందర్ రెడ్డి కాదు ఎవరైనా సరే, ఈ ప్రభుత్వ ఆహాన్ని ప్రజలు పెరికివేసే రోజులు వచ్చినాయి. మీకు ఇచ్చిన డీజిల్ అన్న వాడండి మహేందర్ రెడ్డి గారు. ఏది కోటా ఇస్తారు కదా మంత్రులకు తిరగమని, ఇంట్లో వండుకొని ముచ్చట్లు చెప్పి జనావేదన సభ కాంగ్రెస్ ఆవేదన అయితే రేపు మీకు నివేదన ఏ రకంగా పొద్దు ప్రజలు తీర్పు ఇస్తారు. కానీ మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడే నైతిక హక్కే లేదు. అసలు ఈ రోజు ఎవరు మహేందర్ రెడ్డి ఏ పార్టీ అనే సత్తా ఆయనకి ఎక్కడది? అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం దద్దమ్మల మంత్రులు అంటారు కదా, కాంగ్రెస్ తెలంగాణ మంత్రులు ఒక్క రూపాయి కూడా అని చెప్పినప్పుడు ఎక్కడ పోయిన కూర్చున్నారు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఒక్కరు కూడా కిరణ్ కుమార్ రెడ్డి హరీష్ రావు భయపడ్డాడు స్టూడియోలో. ఇదే స్టూడియోలో కాదు, ఎక్కడైనా మీరు నా రికార్డు చూడండి. డైరెక్ట్ గా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఫైట్ లాగా మారిపోయిందా మిగతా ప్రతిపక్షాలు? అంటే ప్రస్తుతం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారా తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేవాడు? మేము ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రజల ముందుకు పోతున్నాం, ప్రజలతో వస్తున్నాం. ఈ మధ్యనే మేము 4 సభలు పెట్టినాం, మీడియా అంతా వాచ్ చేసింది. ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందో అందరికి అర్థమైంది. నేను దాని గురించి లోతుగా పోట్లే. ఇవాళ మీరు అడిగింది ఒకటి, ఈ ప్రభుత్వము ఇవాళ మంత్రి గారు బెదిరించినారంటున్నారు. మంత్రి గారు బెదిరించే దాంట్లో తప్పే ఉంది. ఆన్ అఫీషియల్ రికార్డుగా కోర్టుకు వీళ్ళు ఒక సబ్మిట్ చేశారు. ఏం సబ్మిట్ చేశారు తెలుసా? కోదండరామ్ గారి మీద 32 కేసులు ఉన్నాయి గతంలో. గతంలో కోదండరామ్ గారి నాయకత్వంలో జరిగినటువంటి దాంట్లో అల్లర్లు బోలెడని జరిగినాయని చెప్పి ఇచ్చారు. కోదండరామ్ గారు గతంలో చేసినటువంటి సకల జనుల సమ్మె కానీ, మానవ హారం కానీ, ఇవన్నీ చేసింది కోదండరామ్ గారు ఒక్కరు కాదు, ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా అడుగుతున్నా, అంటే ముఖ్యమంత్రి గతంలో ఉద్యమ నాయకుడిగా ఇవన్నీ చేశాడా? మీరు అది చెప్పదలుచుకున్నారా? ప్రభుత్వానికి సోయి ఉందండి. ఒక అఫిడవిట్ ఇచ్చేటప్పుడు మనం ఎక్కడున్నాం, ఇప్పుడు ఏడున్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, ఉద్యమంలో ఉన్నాం అని ఇవ్వాలి కదా. అంటే గతంలో చేసినటువంటిది మానవ హారం నిర్మించినప్పుడు, ట్యాంక్ బండ్ మీద నిర్మించినప్పుడు లేని గొడవ
ఇవాల వస్తదని చెప్పి బూచి చూపిటం ఏంటి అది కాదండి రాసకొండ గుట్టల్లో చేసుకోమని చెప్తారా ఇవాల ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే సమైక్య రాజ్ ఒక ఒక మాట సార్ సిటీ సెంటర్ సాగోలు ఏ ఉస్మానియా యూనివర్సిటీ 30 ఎకరాలు కంప్లీట్ చేయని ఒక చిన్న సబ్జెక్ట్ ఉంది అట కాదు ఇవాల ప్రభుత్వాలు అక్కడ ఒక్క నిమిషం ఆగను అని చెప్పను మీరు మాట్లాడేటప్పుడు నేను మీరు అట కాదు మీరు అంత అంత మాట్లాడండి రాచకొండ ఎక్కడ ఉంది నాగోలు ఎక్కడ ఉంది తర్వాత మాట్లాడు ఇవాల నేను ఒకటే అడుగుతానండి ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఎంత కఠినంగా ఉన్నా సరే సమైక్య రాష్ట్రంలో కూడా ఇందిరా పార్క్ దగ్గర అనేది అది ఆనవాయితీ ఇవాళ నేను ఒక్కటే ఋషి గారు ఇంకోటి చెప్తాను ఇవాళ మేము మిర్యాల కూడా జిల్లా కావాలని కూడా మొన్న ఈ మధ్య మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం అన్ని మూడు నియోజకవర్గాలు కలిసి హుజూర్నగర్ నాగార్జున సాగర్ అంటే ప్రభుత్వం భయపడుతుంది అంటే ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తాం మీరు అనవసరంగా వ్యక్తిగత విమర్శలకు దాడులకు చూస్తే సహించాం ఇది గతంలో కూడా చెప్పారు కేసులు పెడతాం దాన్ని మళ్ళీ రిపీట్ చేసారు వ్యక్తిగా ఈ యొక్క ఉద్యమంలో మీరు కన్విన్స్ చేయండి వద్దని చెప్పి చెప్పేటువంటి ఒక స్వేచ్ఛ మీకున్నది కానీ బెదిరించడం ప్రభుత్వంలో ఉండి బెదిరించడం మంచిది ఇవాళ అవే కేసులు మీ అందరి మీద ఉన్నాయి కదా ఉద్యమంలో ఆయన ప్రభుత్వంలో ఉన్న అనేక మంది ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద మినిస్టర్ల మీద ఈవెన్ సీఎం మీద ఈ పొలిటికల్ ఎడ్యుకేషన్ వేరు ఢిల్లీలో హరీష్ రావు గారు తిట్టింది కొట్టింది వేరు కేటీఆర్ గారు పోలీసులను తెలంగాణలో ప్రభుత్వం రాకపోతే తిట్టింది ఆ ఆఫీసర్స్ ని చూడండి మీరు ఈ కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ఏ విధంగా దుర్భాషలాడినారు ఏ విధంగా పోలీసులను ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మరి అవమానం చేసినారు తిట్లతో అవి అఫెన్సెస్ కానీ ఇవి కావు క్రిమినల్ అఫెన్సెస్ ఈ రకంగా ఒక ఒకసారి దరఖాస్తు పెట్టి పోలీసులకు ప్రోగ్రామ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్తే రిజెక్ట్ చేసినారు ఇచ్చి ఉంటే గౌరవం ఉండేది లేదు ఆ పరిస్థితిలో కోర్టుకు వెళ్ళాల్సింది కోర్టు మళ్ళా ఇంకో రకంగా జడ్జిమెంట్ వచ్చింది వేరు విషయం కానీ ప్రభుత్వం ఓపిక ఉండాలి సహనంతో నడవాలి కోరే వాళ్ళని కోరనివ్వాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ యొక్క ఎస్టేషన్ నడిపితే నడపనివ్వాలి కానీ ఫాల్స్ అలిగేషన్స్ తోని కోర్టు అఫిడవిట్ ఇవ్వడం ఆ యొక్క అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇవ్వద్దు అని చెప్పడం ఇది మంచిది కాదు చివరిగా నేను ఒకటి అప్పీల్ గవర్నమెంట్ కి ఏంటంటే అందరూ మిత్రులే దీంట్లో ఎవరు కూడా శత్రువులు కాదు రాజకీయ ప్రత్యర్థిత్వం తప్పితే వ్యక్తిగత వైరుధ్యం లేదు రాజకీయ శత్రుత్వము లేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అసహనం అరాచకానికి కారణం ఏంటంటే కబడ్దార్ అని అంటే ఓ పెద్ద పెద్ద మోతబర్లను చూసి కబడ్దారు చేసి వచ్చిన వాళ్ళం ఈయన మా పక్క ఇదే మిలియన్ మార్చ్ ఇదే సాగరహారం అప్పుడు ఢిల్లీలో ఉన్నాడు కేసీఆర్ గారు మిలియన్ మార్చేపుడు సాయంత్రం వచ్చింది ఇవన్నీ టాటా కూపులు వద్దు తెలంగాణ సమాజానికి కొత్త కూడా కాదు నేనేమంటా మిమ్మల్ని ప్రేమించి అధికారం ఇచ్చిండ్రు ప్రజలు ప్రేమతో అధికారాన్ని చలాయించు నేను కాదంటలేం చలాయించండి మీరు కానీ మీరు అహంతో పోతే మాకే ఈ ప్రభుత్వం భూస్థాపితం అనేది చెప్పడానికి ఈ ప్రభుత్వం భేషజాలకు పోనక్కర్లా నిరుద్యోగులకు ఇప్పటికైనా సరే ఉద్యోగాలు ఏ రకంగా ఇస్తారో ఒక ప్రణాళిక ఒక క్యాలెండర్ ఇవ్వమని మేము అడుగుతున్నాం కోదండరామ్ గారిని గౌరవిస్తాం ఒక ఆదివారం రోజు ప్రజలకు ఇబ్బంది కలిగిన రోజు ఆదివారం పెట్టుకోండి లేకపోతే నాగోలులో పెట్టుకోండి మీ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీలో సీమాంధ్ర ప్రభుత్వం ఇచ్చింది కదా చూద్దాం ఏం జరుగుతుంది థాంక్యూ వెరీ మచ్ అండి దివాహన్ ఐశ్వర్య రేపటి విషయాలు తిరిగి కలుద్దాం కీప్ వాచింగ్